హాయ్ ఎవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? శ్రావణ మాసం వస్తుంది కదా, శ్రావణ మాసం పూజ విధానం కొంచెం మీకు తెలిసింది చెప్పండి అంటున్నారు. నేను తెలుసుకున్నది కొంత పంతులు గారు చెప్పిన విషయాలు, నాకు తెలిసినవి చెప్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. ఈరోజు మామూలుగా ఇంట్లో దీపం పెట్టుకుంటాం కదా, ఆ దీపం పెట్టుకున్నది ఇది మా దేవుడు. అంతే, మేము చిన్నదే పెట్టుకున్నాం, ఎక్కువ ప్లేస్ లేక. దీనికోసం ఇప్పుడు మనం శ్రావణ మాసంలో పూజ విధానం ఎలాగో, మొదటి మనం ఏవేవి పెట్టుకోవాలి అన్న విషయం మీద ఇప్పుడు చూద్దాము. ఇది ఒక పీట, ఏ పీట ఉన్నా పర్లేదు, పీట కొంచెం కడిగేసి నీట్గా దీని మీద కొంచెం ఇలాగా నేను తడిగొడుతూ తుడిచాను. పద్మ ముగ్గు వేసుకోండి. ఇలాగా పద్మ ముగ్గు వేసుకుంటే బాగుంది. ఇలాగా పద్మ ముగ్గు వేసిన తర్వాత అయింది కదా, ఇప్పుడు మనం ఒక జాకెట్ ముక్కను తీసుకోండి. జాకెట్ ముక్కను తీసుకొని దీని మీద ఇలా పెట్టండి. ఇలాగా ఇలా పెడితే ఇలాగా మనం ఒక జాకెట్ క్లాత్ని తీసుకోవాలి, వేయాలి. అది వేసిన తర్వాత ఒక మనకి ఒక మన ఇష్టమే ఒక ఒక గ్లాస్ అయినా ఒక ఐదు పిడికిలైనా ఎంత కొంత ఒక ఐదు ఇలాగా మనం దీని మీద బియ్యం వేయాలి. ఎప్పుడైనా కలసం ఖాళీగా పెట్టకూడదు, ఇలా బియ్యం మీద పెట్టుకోవాలి. కలసం అలవాటు ఉన్నవాళ్ళు, ఈ కుటుంబంలోని పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఉన్నవాళ్ళు చేస్తేనే మంచిది. అందరూ మామూలుగా దీపం పెట్టుకొని ప్రసాదాలు పెట్టుకోవడం మంచిది. ఈ కలసం ఉన్నవాళ్ళు మాత్రం కంపల్సరిగా ఇలా పెట్టుకోండి. ఇలాగా కలసంకి రాగి చెంబు కానీ, ఇత్తడి చెంబు కానీ, వెండి చెంబు కానీ ఏది మనకు అవకాశం ఉంటే ఆ చెంబుని మనం పెట్టుకోవాలి. మనకి అంటే పాత్ర ముందర నా దగ్గర ఇత్తడిదే ఉంటే నేను ఇత్తడిదే పెట్టాను. దాంట్లో మనం వాటర్ వేయాలి. జలంతో పెట్టడం వల్ల కలసం చాలా మంచిది. అందులో అక్షంతలు వేయండి. పసుపు, కుంకుమ. మన వరలక్ష్మి వ్రతం అంటే అర్థం ఏంటి? పసుపు కుంకుమకే ఇంపార్టెన్స్. పుణ్యస్త్రీగా మనం ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి మహిళ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. అందువల్ల మనం వాటికి విలువిచ్చి మనం లక్ష్మీదేవి ఫోటో అవి పెడతాం కదా. ఇలాగా లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోండి. లక్ష్మీదేవి ఫోటో పక్కనే వెంకటరమణమూర్తి ఫోటో కూడా ఉండాలి, విష్ణుమూర్తి మనకు కదా, మా ఇద్దరు కలిపి ఉండేవి పెట్టుకుంటే మంచిది. ఇలాగా అందులో అక్షంతలు, పసుపు, కుంకుమ వేసాం కదా. ఇప్పుడు మనం కలసంలో జలం వేసాము, పసుపు, కుంకుమ, అక్షంతలు వేసాం. తర్వాత ఒక మామిడి కొమ్మని ఇలా తీసుకోండి, దీంట్లో ఇలా పెట్టాలి. ఇలాగా మామిడి కొమ్మని పెట్టండి. ఒక కొబ్బరికాయ తీసుకొని ఇదిగోండి, దీనికి ఇగో చూసారా, లేట్ అవుతుంది. నేను పసుపు కుంకుమ, పసుపు రాసి కుంకుమ బొట్లు ఇలా పెట్టాలి. ఈ చెంబుకు కూడా మనం పాత్ర తీసుకున్నాం కదా, పసుపు రాసి బొట్లు పెట్టాను. ఈ కొబ్బరికాయ కూడా ఇలా పెట్టి ఇలా పెట్టాలి. అలాగా కొబ్బరికాయ మనం దీంట్లోనే అలాగే పెట్టుకోవాలి. కొబ్బరికాయ పెట్టిన తర్వాత ఇలాగా ఒక జాకెట్ ముక్కను తీసుకోండి. దీన్ని మనం ఇలాగా మడత వేయాలి, ఇలా మూడు మడతలు వేయండి. వేసిన తర్వాత ఇలాగా ఇలాగా చూసారా, ఇలాగా త్రిభుజాకారంగా ఇలా చేయండి. ఇలాగా త్రిభుజంగా చేసిన తర్వాత ఈ మిగిలింది ఇలా పెట్టండి. ఇలా పెట్టి దీన్ని మనం ఇప్పుడు ఇలాగా లక్ష్మీదేవి మనం ఫోటో పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, ఇదే మనకి లక్ష్మీదేవి. కలసమే లక్ష్మీదేవి కింద లెక్క వరలక్ష్మి వ్రతంలో చేస్తారు. ఈ జాకెట్ ముక్కకి
ఒక బొట్టు పెట్టండి, పసుపు గంధం పెట్టి ఇలాగ కుంకుమ బొట్టు పెట్టాలి. పెట్టిన తర్వాత కొంతమందికి కాసు అవి ఉంటాయి, ఉంటే కాసుని పసుపు దారానికి కుట్టి ఈ లక్ష్మీదేవికి వేయాలి. ఇంకా మన ఇంట్లో ఉన్న వస్తువులు ఏమైనా సరే ఇలాగా లక్ష్మీదేవికి బాగా అలంకరణ చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత లక్ష్మీదేవికి బాగా ఇష్టమైన పువ్వులు, ఎర్రటి పువ్వులు, పసుపువి పెట్టాలి. ఎర్రటివి ఇలాగా మందారం ఏవైనా సరే ఎర్రగున్న పువ్వులు పెట్టుకోవాలి, పసుపు కూడా పెట్టాలి. ఇవి లక్ష్మీదేవి బాగా ఇష్టమైనవి. తెల్లటివి మీ ఇష్టం, ఏదైనా తెలుపు కూడా పెట్టుకోవచ్చు. శ్రావణం శుక్రవారం అప్పుడు, వరలక్ష్మి వ్రతం అప్పుడు మాత్రం నీలం పువ్వులు పెట్టకూడదు, శనివారం గట్ట పెట్టచ్చు అని నాకు పంతులు గారు చెప్పారు. నాకు తెలిసిన విషయం మీకు చెప్తున్నాను. ఇలాగ పువ్వులతో మనం అలంకరించుకోవాలి. ఇలాగ పత్రి, మారేడు పత్రి, అది ఉసిరి పత్రి, ఇది మారేడు పత్రి, అన్నీ మనం ఇలాగ అలంకరించుకొని పువ్వులు అన్నీ పెట్టుకోవాలి. ఇప్పుడు పసుపుని ఇలాగ పసుపు నీటిలో తడిపి ఇలాగా ముద్దలా చేయండి వినాయకుడిలాగా. చేసిన తర్వాత మనం ఏ పూజ చేసినా కూడా వినాయక స్వామికి ఇలాగ తయారు చేస్తాం కదా, ఇక్కడ మనం ఇలాగ పసుపు ముద్ద చేసిన తర్వాత ఇలా చేసాం కదా, దీనికి ఇలాగ మనం బొట్లు పెట్టుకోవాలి. ఇలా బొట్టు పెట్టి ఇక్కడ పెట్టి ఒక పువ్వుని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ తాంబూలం, ఎప్పుడైనా తాంబూలంకి రెండేసి పళ్ళు పెట్టాలి. లక్ష్మీదేవికి బాగా ఇష్టమైనవి దాళిం పళ్ళు. ఇంకా మనము ఏ చేయాలన్నా చేయొచ్చు. ఇప్పుడు ఇంకా మనము వెండివి కుందులు ఉంటే వెండి కుందులు, లేనప్పుడు మామూలుగా ఏ ఉంటే అవి, వాటితో రెండు ద్వీపాలు పెట్టుకోవాలి. ఒత్తులు రెండేసి వేసుకోవాలి. ఇవి కొమ్ము శనగలు కదా, కొమ్ము శనగలు నేను నానబెట్టలేదు, మీకు చూపిద్దామని ఇలా చేశాను. మీరు ముందు రోజు నానబెట్టండి, నానబెట్టి ఇవి కొమ్ము శనగలు నానబెట్టి పేరెంట్ వాళ్ళకి పిలుస్తాం కదా తాంబూలం ఇవ్వాలి. ముత్తైదులు వస్తారు కదా, ముత్తైదులకి తాంబూలంలో మనం కొమ్ము శనగలు కూడా నానబెట్టినవి కొన్ని ఇస్తాము. కొన్ని ఏమో లక్ష్మీదేవికి ప్రసాదంగా చేసుకోవాలి, పోపు వేసి ప్రసాదంగా కొమ్ము శనగలు కూడా పెడతారు. ఇలాగ ఇలాగ కొమ్ము శనగలు పళ్ళు మనకి ఏ రకాల పళ్ళు ఉంటే అన్ని రకాలు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రసాదం ఏంటంటే క్షీర అన్నంతో చేసే ప్రసాదాలు ఇంపార్టెంట్గా పెట్టాలి. మన ముందు వీడియోలో ఉన్నాయి, చక్కెర పొంగలు ఉంది, పాయసం ఉంది, అన్నీ ఉన్నాయి, దద్దోజనం ఉంది, ఇవన్నీ మీరు నా ముందు వీడియోలో ఉన్నాయి చూడండి. దద్దోజనము పెరుగు పోపు వేసి అన్నం పెట్టి కలిపి పెట్టాలి, అది ఒక ప్రసాదము. అన్నం ప్రసాదాలు కనీసం మూడైనా పెట్టుకుంటే మంచిది, అది మన శక్తి కొద్ది. తర్వాత మామూలుగా ఒక హాఫ్ లీటర్ పాల్లోనే కొంచెం బియ్యం వేసి ఉడికించి అది క్షీర అన్నం అని పెట్టాలి. తర్వాత బెల్లంతో బెల్లము పాలు చక్కెర పొంగలి మనం అన్నీ జీడిపప్పు అన్నీ వేసుకుంటాం కదా నెయ్యి అవన్నీ వేసి బెల్లంతో చక్కెర పొంగలని పెట్టాలి. ఇవి కాకుండా బూరెలు ఎవరు శక్తి పట్టి వాళ్ళు బూరెలు కూడా పెడతారు, పెట్టాలి. పులిహార అందరికీ తెలిసిందే కదా, చింతపండుతో కానీ దెబ్బకాయతో కానీ దేంతో అయినా కూడా అన్న ప్రసాదాలు వరలక్ష్మి వ్రతం రోజు పెట్టడం చాలా ఇంపార్టెంట్, అందువల్ల పులిహార కూడా పెట్టాలి. ఇవన్నీ కూడా నా ముందు వీడియోలో ఉన్నాయి. ఇంకా మనం వేరే అన్నీ ఓ 9 రకాలు పెట్టుకోవాలంటే కాజు కత్తిలి ఒకటి చేశాను పెట్టాను, ఇంకా సేమియా కేసరి ఒకటి వీడియోలో పెడతాను, మీరు చూడండి ప్రసాదాలు ఇంక పెడతాను వీడియోలో.
ఈ ముందు నేను అన్న ప్రసాదాలు చెప్పాను కదా, ఆ వీడియోలన్నీ మన వీడియోలో ఉన్నాయి, అందులో మీరు చూడండి. ఇలాగ అలంకరించుకున్న తర్వాత ఇలాగ పూజ చేస్తారు కదా, పూజ చేసినప్పుడు చేతికి ఒక 9 పువ్వులతో పసుపు దారము కట్టి దానికి 9 పువ్వులు ఒక తమలపాకు కట్టి చేతికి తోరణంలో కట్టుకొని పూజ చేస్తారు కదా. చదువుకోవడం మాకు అలవాటు అన్న వాళ్ళు వరలక్ష్మి వ్రతం బుక్లో ఉంటుంది కదా, చదువుకోవాలి. ఇలాగ మనం దీపం పెడితే మంచిదని చూసారా, ఇలా పెట్టుకోవాలి. ఈ శనగలు నానబెట్టి వాయిన ఇవ్వడానికి కూడా ఉంచండి. ఇలాగ అన్నీ పెట్టి ఇలా పెట్టిన తర్వాత ఉదయం పూట కథ అన్నీ చదువుకున్నాక భర్త ఉంటే అక్షంతలు దగ్గర ఉంటారు కదా, వచ్చేటప్పుడైనా అక్షంతలు వేయించి కాలుకి నమస్కరించండి. పెద్దలు ఎవరున్నా కూడా అక్షంతలు ఇచ్చి కాలుకి నమస్కరించిన తర్వాత మనకి దీవిస్తారు. అలాగా మనం వరలక్ష్మి వ్రతాన్ని ముగించుకోవచ్చు. సాయంత్రం ఏమో వాయనంగా మళ్ళీ ఇవ్వాలి. ఇలాగ వరలక్ష్మీదేవికి ఇలాగ చీర, గాజులు, పసుపు, కుంకుమ ఇలాగ పూజలో పెట్టుకోవాలి. కలసం లేని వాళ్ళైనా సరే ఇలా చీర, గాజులు, పూలు పెట్టుకుంటారు. అలా మీరు కూడా పెట్టుకోండి. ఇలాగ ప్రసాదాలన్నీ మనకు శక్తి కొలిది చేసుకొని పెట్టండి. నేను మన వీడియోలో అన్ని ప్రసాదాలు ఉన్నాయి, ఇంకా కొన్ని ఫర్దర్ ప్రసాదాలు కూడా పెడతాను. అంత పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం 4 మళ్ళీ దీపం పెట్టాక చీకటి పడకముందే మనం వాయినాలు పేరెంట్ వాళ్ళకి ఇవ్వాలి. పేరెంట్ వాళ్ళని మనం 3 కానీ 5 కానీ 9 మంది కానీ ఎంతమంది మన శక్తి ఉంటే అంతమందిని పిలవాలి. పిలిచిన తర్వాత పేరెంట్ వాళ్ళకి ఇలాగ ఒక జాకెట్ ముక్క, మీకు శనగలు చెప్పాను కదా, ఒక కవర్లోని శనగల్ని నానబెట్టిన శనగల్ని వేయండి. ఇలాగ తాంబూలం ఎప్పుడైనా ఈ మూడికలు సన్నంగా ఉన్న మూడికలు వాళ్ళ వైపు ఉండాలి, కాడలు ఉండేవి మన వైపు ఉండాలి. అరటిపళ్ళు కూడా అటు సైడ్ ఉండాలి. ఈ కాడ ఉంటుంది కదా అరటిపండుకి మనం తెంపుతాం, ఆ కాడ అనేది మన వైపు ఉండాలి. ఇలాగ పువ్వులు 1-2 ఆకులు 2 చెక్కలు పెట్టాలి. పంతులు గారు చెప్పారు 2 చెక్కలు ఒక నాణ్యం మీద ఒకటి దక్షిణ పెట్టాలి. ఇలాగ 2 అరటిపళ్ళు పెట్టాలి. ఎప్పుడైనా సరే 1 అరటిపండు పెట్టకూడదు, 2. ఇలాగ జాకెట్ ముక్క ఎవరి శక్తి బట్టి వాళ్ళు ఇవ్వచ్చు. ఇలాగ మనము ఇచ్చేటప్పుడు పేరెంట్ వాళ్ళు పిలిచేటప్పుడు ఇలాగ ఇచ్చి ఇలాగ ఇది ముందే మనం సెట్ చేసుకొని ఉంచుకుంటే వచ్చేటప్పుడు మనకి పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది వాళ్ళకి పెట్టేటప్పుడు. ఇక్కడ మనం ప్రసాదాలు ఏమి నేను పెట్టలేదు కానీ మీరు పెట్టండి. ఇంకా నేను మనం పూజ చేసేటప్పుడు కదా పెడతాం, మీకు ఏవేవి పెట్టాలని చెప్పాను. పేరెంట్ వాళ్ళు వచ్చేటప్పుడు మనకి వాళ్ళు ముత్తైదువులు ఎవరంటే లక్ష్మీదేవే వచ్చినట్టు లెక్క మనకి. అందువల్ల మనం ఏం చేయాలంటే వచ్చిన వాళ్ళకి కాలు కడుక్కునేక కాలుకి బాగా పసుపు ఒక గిన్నెలో ఇలా రాసి ఇలాగ కలిపేసి ఉంచుకోండి. ఉంచుకొని బాగా కాలుకి బయట కనిపించుకొని నీట్గా పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి అప్పుడు కూర్చోబెట్టిన తర్వాత వాయనం అనేసి ఇలాగ ఇవ్వాలి. పసుపుని మంగళసూత్రాలకి కొంచెం పెట్టుకోమని చెప్పాలి. పెట్టిన తర్వాత ఇలాగ వాయనము ఇవ్వాలి. ఇలాగ అన్నీ తయారు చేసి ఉంచుకోవాలి. ఇలాగ అన్నీ మనం సెట్ చేసిన తర్వాత ఇచ్చేటప్పుడు మనం ఇలాగ చీర కొంగుని ఇలా పట్టుకొని ఇవ్వండి. ఇలాగ చీర కొంగుని పట్టుకొని వాళ్ళ చీర కొంగులో ఇలాగ ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఇచ్చేనమ్మ వాయనం అని అనాలి. వాళ్ళు తీసుకునే ముత్తైదువులు పుచ్చుకున్నానమ్మ వాయనం అని చెప్పాలి. అలాగ అందరికీ మనం ఎంతమందికి ఇవ్వాలనుకుంటే అంతమందికి ఇవ్వచ్చు, అది మన దీన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ నేను పెట్టేవి ఇక్కడ, ఇంకా ఈ ముందుని మనం ప్రసాదాలన్నీ కూడా పెట్టుకోవాలి. మనం ఎవరి శక్తి బట్టి వాళ్ళు ఏ ప్రసాదాలు చేయాలనుకుంటే అవి చేసి పెట్టుకోవచ్చు. అందుకోసం మీకు ఈ పూజా విధానం చూపిద్దామని ఇలాగ చేస్తున్నాను. చాలామంది వ్యూవర్స్ నాకు అడుగుతున్నారు ఈ శ్రావణ మాసం పూజ ఎలా చేయాలి, ఏంటి కొంచెం చెప్పండి, వీడియో తీసి పెట్టండి అన్నారు. అందుకోసం నాకు తెలిసిన మట్టుగా నేను చెప్పాను. ఈ అంతా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.